గొంతు ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ముక్కు మన నోరు ముక్కు కంటే కూడా నోరే గొంతు చూడగానే డాక్టర్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వర్షాకాలంలో ఈ చాలా మంది వచ్చి మమ్మల్ని అనమాట సార్ మాకు గొంతు మింగుడు పట్టలేదండి మింగుడు పడిపోతే మింగుడు పడిపోయింది భయంకరమైన జ్వరం వస్తుంది నేను నిద్రపోయి రెండు రోజులైందండి ఈ రెండు రోజుల్లో నేను అస్సలు ఏమీ మంచిని కూడా తాగలేకపోతున్నాను నేను నేను ఎందుకు తాగలేకపోతున్నానంటే కారణం ఏంటంటే గొంతంతా వాచిపోయింది అని చెప్పి మా దగ్గరికి వస్తుంటారు నేను ఆ డాక్టర్ని కలిసారండి ఈ డాక్టర్ని కలిసారండి ఏదో మందులు రాశారు మందులు రాసినా కూడా లాభం లేకపోయింది తర్వాత వెరిఫై చేసుకుని మీది మమ్మల్ని కలమని చెప్పి ప్రతి డాక్టర్ చెప్తున్నా అందుకోసం మీ దగ్గరికి వచ్చా అని చెప్పి చెప్తుంటారు అనమాట సరే వాళ్ళు రాగానే వారు గొంతు చూడగానే నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే బయట ఎక్కడన్నా చల్లటి పానీయం తాగారా హిమక్రిములు ఏమన్నా తిన్నారా అని అడుగుతాను కరెక్ట్గా అడిగారు డాక్టర్ ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు మీరు మేము హిమక్రి తిన్నామండి రెండో ఏంటంటే నేను ఏదో అలా విందుకు వెళ్ళాను విందుకు వెళ్తే వాళ్ళు చోర్ల హెమిక్రీమ్ ఇచ్చారు ఐస్ క్రీమ్ ఇచ్చారు ఆ ఐస్ క్రీమ్ తిన్నానండి తిన్నప్పుడు బాగానే ఉందండి తర్వాత మరొకటి నుంచి సమస్య అంతా మొదలైంది అండి చెప్తుంటారు సరే ఈ గొంతు ఇన్ఫెక్షన్కి చల్లటి పానీయాలకి ఈ ఐస్ క్రీమ్స్కి సంబంధం ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ మంచి కంపెనీలో తయారైనటువంటి ఐస్ క్రీమ్స్ మనం మనకి అవి అంటే అందించేటువంటి విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అందించేటువంటి చేతులు అవి ప్రిజర్వ్ చేసే అంటే వాటిని ఒక చల్లటి ప్రదేశంలో ఉంచుకోవాలి కదా ఆ ఫ్రిడ్జ్ కానీ లేదా పెట్టేటువంటి స్థలాలు కానీ ఇవన్నీ కూడా వ్యాధి లేకుండా వ్యాధి క్రిములు లేకుండా ఉండేటువంటి ప్లేస్లో నుంచి మనకి తీసిస్తే మనం అవి తింటే దానివల్ల సమస్య రాదనమాట దానికి వాడేటువంటి నీరు కానీ పాలు కానీ వాటికి కావాల్సిన పదార్థాలు కానీ ఎటువంటి వ్యాధిగ్రస్తమైనవి వ్యాధి సోకకుండా ఉన్నాయి మనకిస్తే మనకి దానివల్ల ఈ గొంతు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది మరి గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఒకటి మరి డాక్టర్ గారి గొంతు ఇన్ఫెక్షన్ వస్తే మీరు ముక్కు పరీక్ష చేస్తున్నారు ఏంటంటే సమస్య సాధారణంగా మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల వస్తుంది లేదా మన మీరు తీసుకునే గాలి వల్ల వస్తుంది మీకు ముక్కుల సమస్యల వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంటుంది డాక్టర్ గారి గొంతు ఇన్ఫెక్షన్ అంటే మీరు ముక్కు పరీక్ష చేస్తున్నారండి అని చాలా మంది అడుగుతుంటారు చాలా లేదండి ఈ పెద్దవాళ్ళల్లో ఈ గొంతు ఇన్ఫె ఈ ముక్కు సమస్య ఈ సైనస్ సమస్య ముక్కుదొన వంకర వీటి వల్లనే ఈ చీమిడి కారితే ముక్కుకి ముందు నుంచి కారాలంటే లేకపోతే చీమిడి ముక్కు వెనకాల నుంచి కారుతుందని పోస్ట్ నార్స్ డిప్పు అంటారు ఫ్లమ్ చాలామంది గొంతు వెనకాలకి ఫ్లమ్ వస్తుంది డాక్టర్ పొద్దు పొదుగులో అది కేకరించి ఊయాల్సి వస్తుంది చాలా చిక్కాగా ఉంటుంది నాకు ఆఫీసులో పని చేసుకునేటప్పుడు ఈ ఉమ్మంతా వెనక్కి కారినంత చీమిడి అంతా కూడా ఉయ్యాలంటే చాలా బాధగా ఉంది దానివల్ల గొంతు నొప్పి వస్తుంది మింగలేకపోతున్నాను తినలేకపోతున్నాను ఏ పని కూడా చేయలేకపోతున్నాను ఈ పని మీద ఇది కూడా ఏకాగ్రత కూడా నాకు తగ్గిపోతుంది డాక్టర్ అని చెప్పి చాలామంది చెప్తుంటారు అనమాట మరి ఈ సమస్య లాంటికి కారణం ముక్కు అనమాట ముక్కు సైన్స్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ కారితే ముందు ముక్కుకి ముక్కు వెనకాల నుంచే కారి అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది గొంతు వెనకాల ఉండే గోడని ఫ్యారింగ్స్ అంటారు దాన్ని దాని మీద కూడా ఏమవుతుందంటే లింఫాయిడ్ టిష్యూస్ ఉంటాయి లింఫాయిడ్ టిష్యూ మీరు చూస్తే గులకరాళ్ళలాగా చిన్న చిన్న అంటే చిన్న చిన్న బుడిపిల్లాగా ఉంటాయి అనమాట ఈ బుడిపిల్లన్నీ కూడా వ్యాధిగ్రస్తమైనప్పుడు అవి ఉబ్బుతాయి అనమాట ఉబ్బి ఎర్రగా కనిపిస్తుండే అనమాట నిప్పు కంటికి లాగా ఎర్రగా కనిపిస్తుంది గొంతు మీరు అద్దంలో చూసుకుంటే మీకు అద్దంలో ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎర్రగా కనిపించేది అంటే దాన్ని ఫ్యారెన్స్ అంటారు ఇటువంటి ఇన్ఫెక్షన్ రావడాన్ని ఫారెంజైటిస్ అంటారు అదే అక్కడ ఉండే లింఫాయి టిష్యూస్ అనేవి కూడా ఉబ్బి ఎర్రగా కనిపిస్తుంది దాని గ్రాన్యులర్ ఫ్యారెంజైటిస్ అంటారు అనమాట ఈ గ్రాన్యులర్ ఫారెంజైటిస్ కారణం నేరుగా నోటి నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు లేదా ముక్కులో నుంచి వచ్చేటువంటి పోషణాస్త డ్రిప్పోలో సైనస్ వల్ల వచ్చేటువంటి పోషణాస్త డ్రిప్పోలు కూడా కావచ్చు అనమాట సరే మరి దానికంటే ఫ్యారిన్స్ కంటే ముందు కొంచెం చూస్తే చిన్న బాదం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి టాన్సిల్స్ ఉంటాయన్నమాట ఆ టాన్సిల్స్కి వైపు ఒక పొరలాగా ఉంటుంది వెనక వైపు ఒక పొరలాగా ఉంటుంది వైపు ఉండేటువంటి పొరని యాంట్రీ పిల్లర్ అంటారు వెనక వైపు ఉండే పొరని పోస్టర్ పిల్లర్ అంటారు సాధారణంగా ఈ ఫ్యారెన్స్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఈ పోస్టర్ పిల్లర్ వెనక ఉండేటువంటి పొర టాన్సిల్ వెనకాల ఉండేటువంటి పొర అది అది తప్పకుండా వ్యాధిగ్రస్తం అవుతుంది ప్రతి మింగేటువంటి నీరు కావచ్చు ఉమ్ము కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు మింగాలంటే చాలా కష్టంగా ఇలా మనం మింగాల్సి వస్తుంది ఇలా మింగేటప్పుడు కళ్ళ వంటి నీళ్లు కూడా కారిపోతుంటాయి ఎందుకంటే నొప్పి వల్ల కళ్ళమంటే నీళ్లు కారుతుంటుంది కొందరు నొప్పిని కంప్లైంట్ చేయకుండా కొందరు ఒక్కోసారి మంట పడుతుంది అండి అసలు ఏం మింగలేకపోతున్నా అని చెప్పి చెప్పి చెప్తుంటారు సరే మనం తీసుకునే ఆహార పదార్థాలు మన ఐస్ క్రీమ్స్ తర్వాత కూల్ క్రీమ్ మనం చెప్పుకున్నాం అటువంటి నీళ్లు కూడా మీరు తాగేటువంటి నీళ్లు కూడా చాలా మంచిగా తీసుకోవాలన్నమాట సరే డాక్టర్ గారు నేను నిన్న పార్టీకి వెళ్ళాను ఏదో పెట్టారో తిన్నా 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 అనేది కొంచెం తాగానండి తాగితే నాకు నోరంతా కూడా భయంకరంగా ఉంది భయంకరంగా మంటంగా ఉంది ఏమి తాగాలన్న తాగలేకపోతున్నా ఏం తిన్నా తినలేకపోతున్నా చూస్తే నోరంతా కూడా కురుపులు వచ్చేస్తుంటాయి తర్వాత అంగిట్లో కూడా ఉండేటువంటి ఈ టాన్సిల్కి ముందుండే పొర అంత కురుపులు వ్యాధిగ్రస్తమైన కురుపులు అన్నీ ఉంటాయి అనమాట తర్వాత టాన్సిల్స్ మీద కూడా కురుపులు వచ్చి ఉంటాయి వీటిలన్నింటివి కూడా మనం తా మనం తాగేటువంటి నీరు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ఇటువంటి అల్సర్స్ అన్నీ కూడా ఫామ్ అవుతుంటాయి అన్నమాట సరే కొందరు చూస్తుంటే టాన్సుల మీద తెల్లటి పొరలాగా వచ్చి ఉంటుంది మరి పొరగానే మీరు డిఫ్తీరి అనుకోవద్దండి ఈ విన్సెన్స్ యాంజైనా అంటే ఎక్కడైతే ఆరోగ్య పరిశుభ్రత నోటి ఆరోగ్య పరిశుభ్రత బాగోదు మీరు తాగేటువంటి ఆహార పదార్థాలు తినేటువంటి ఆహార పదార్థాలు ఈ వీటిలో వ్యాధిగ్రస్తమైన క్రిములు ఉండటం వల్ల ఈ విన్సెన్స్ ఏదైనా వస్తుంది అసలు హిమక్రిములకి గొంతు టాన్సిల్స్ ఇన్ఫెక్షన్కి సంబంధం ఉందంటే తప్పకుండా ఇన్ఫెక్షన్కి ఈ హిమక్రిములకి ఐస్ క్రీమ్స్కి సంబంధం ఉందండి ఒక నేను చెప్పాను కదా నిన్నే ఐస్ క్రీమ్స్ తిన్నాను డాక్టర్ నాకు అసలు భరించలేని నొప్పి ఒక ముద్ద కూడా తిందామంటే నేను దాకా టాన్సులు దాకా వెళ్తుంటే అక్కడి నుంచి అనిపిస్తుంది ఎందుకంటే అస్సలు వింగపోతున్నాను డాక్టర్ అని చెప్పిందా చూస్తే టాన్సిల్స్ అన్ని ఉబ్బిపోయి ఉంటాయి దాని మీద తెల్లటి మచ్చల్లాగా వచ్చి ఉంటాయి అనమాట ఆ తెల్లటి మచ్చలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చీము చేరి అక్కడ దానికి ఒకటి పాకెట్స్ ఉంటాయి అనమాట ప్రతి టాన్సులు కూడా క్రిప్స్ అంటారు వాటిని చిన్న పాకెట్స్ ఉంటాయి ఆ పాకెట్స్లో అంతా ఏర్పడి ఈ చీము ఏమీ లేదు అక్కడ చచ్చిపోయిన తెల్ల కణాలను కూడా చీములాగా ఏర్పడతాయి అనమాట చీమ్ ఏర్పడి అదంతా వాచిపోయి బాగా వ్యాధిగ్రస్తమైనప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది ఆన్సర్స్ ఉబ్బటం వల్ల అక్కడ నొప్పి ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ నొప్పి అసలు మింగనం కూడా మిగిలేము ఈ నొప్పి ఏనా అంటే ఈ బ్యాక్టీరియల్ టాక్జిన్స్ రిలీజ్ చేసేటప్పుడు పాయిజన్స్ వల్ల ఏమవుతుందంటే జ్వరం కూడా వచ్చేస్తుంది ఒళ్ళంతా వేడిగా ఉంటుంది ఏమీ మింగలేము ఒక్కోసారి మనం ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ సరిగ్గా పనిచేయలేదు అని చెప్పి అనుకున్నప్పుడు చెప్పని కూడా చెప్తాను నేను మందులు రాసారు ఇప్పుడు తప్పకుండా మందులు వేసుకోండి ఈ మందులలో మీరు చక్కగా మీకు ఉపశమనం ఇచ్చి చక్కగా తినగలుగుతుంటే తాగలుగుతుంటే పర్వాలేదండి ఒక్కరోజు చూద్దాం మందులతో తగ్గపోతే ఇంజెక్షన్స్ తాగ కూడా పోవస్తుంది పోవాల్సి వస్తుంది అనమాట మరి చీమ్ బట్టి ఉంటే మరి టాన్సల్స్ మందులతో తగ్గిపోతుందా ఆపరేషన్ దాకా పోవాలని అడుగు అడగవచ్చు అనమాట ఒక్కోసారి వా ఒక నెలకి ఒకసారి కానీ లేదా సంవత్సరంలో నాలుగు సార్లు కంటే ఎక్కువ సార్లు కానీ ట్రాన్సిల్స్ వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటే మనం తప్పకుండా ట్రాన్సిల్స్ ఇన్ఫెక్షన్కి పెద్దవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ ఎవరైనా సరే ఆపరేషన్ తప్పకుండా చేయించుకోవాల్సిందే మరి టాన్సిల్ మీద చీమగడ్డ ఏంటి అంటే ఒక్కోసారి ఈ టాన్సిల్స్ వ్యాధిగ్రస్తం అయినప్పుడు షుగర్ ఉన్నటువంటి వారిలో పిల్లల్లో కావచ్చు ముసలి వారిలో కావచ్చు లేకపోతే యుక్త వయస్సుకులో కూడా కావచ్చు పై భాగంలో ఒక గడ్డ ఏర్పడుతుంది దాన్ని పెరి టాన్స్లర్ యాక్టర్స్ అంటారు ఇది మరీ హారిబుల్ అనమాట ఎంత హారిబుల్ అంటే ఒక్క కొంచెం కూడా ఉమ్ము కూడా నోటవుతాయి రెండు ఉమ్ము కూడా మనం మింగలేకుండా అనమాట అసలు నిజలు కూడా పోలేం ఇటు పడుకోలేం ఇటు ఇటు పడుకోలేం అటు పడుకోలేం ఇటు కూడా పడుకోని కూడా పడుకోలేం అనమాట అంత మనిషిని ఎట్టి ఎంత కృంగదీస్తుందంటే అంత కృంగతిస్తున్నమాట ఈ పెరి డాన్సుల ర్యాక్టర్స్ ఈ పెరి డాన్సుల కూడా అంత ముందు రోజుల్లో నేను ముప్పై ఏళ్ళ క్రితం నా ప్రాక్టీస్ మొదలైతే ముప్పై ఏళ్ళ క్రితం ఇటువంటి పెరి డాన్సుల వచ్చినటువంటి వారందరూ కూడా ఆపరేషన్ చేసి చీము తీసేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఇప్పుడు తొంభై శాతం మంది మందులతోనే ఈ పెరి డాన్సుల చీమగడ్డ ట్రాన్స్ మీద ఏర్పడేటువంటి చీమగడ్డ మందులతోనే తగ్గిపోతుందండి ఒక పది శాతం మందిలో మాత్రం వాళ్ళు ముందుగానే చెప్తాను తొంభై శాతం మీకు మందులతో తగ్గిపోతుంది పది శాతం ఒకవేళ తగ్గపో తగ్గపోతే ఆ చీము తప్పకుండా తీసేయాల్సి వస్తుంది ఆ తప్పకుండా ఆ చీము తీసేద్దామని చెప్పి చెప్తుంటారు అన్నమాట టాన్సిల్స్ వ్యాధిగ్రస్తం కావచ్చు ట్రాన్సుల పైన ఇన్ఫెక్షన్ రావచ్చు ఫారిన్స్ ఇన్ఫెక్షన్ రావచ్చు నోరంతా కురుపులు రావచ్చు అండ్ యాంజాన్ రావచ్చు ఫాలిక్లో ట్రాన్స్లైటిస్ రావచ్చు ఇవన్నీ కూడా గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అనమాట ప్రతి ఇన్ఫెక్షన్కి ఇంట్లో మీరు గృహ చిట్కాలని వాడి మీకు తగ్గి చక్కగా ఉంటే పర్వాలేదు తగ్గకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి వారు మీకు ఉపశమనం కోసం మందులు ఇస్తారు మీ సమస్య గుర్తుపెట్టుకోండి గొంతు ఇన్ఫెక్షన్ కానీ అస్థిరత చేయకండి ఈ గొంతు ఇన్ఫెక్షన్ ట్రాన్స్ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి క్రిములు ఈ బీటా హైమోలైటిక్స్ స్టెప్టోకోకస్ అంటారు ఇదే బీటా హైమోలైటిక్స్ స్టెప్టోకోకస్ ఈ గుండెల్లో ఉండేటువంటి వాల్స్ ఉంటాయి ఉంటాయన్నమాట వాల్స్ని ఇన్ఫెక్ట్ చేయొచ్చు అలానే మూత్రపిండాల్లో మూత్రపిండాలో ఉండే కొన్ని భాగాలను కూడా ఇన్ఫెక్ట్ చేసి మూత్రపిండాల వ్యాధులు రావడానికి తర్వాత హార్ట్లో వాల్స్ ఇన్ఫెక్షన్ రావడం కూడా అవకాశం ఉంటుంది కనుక టాన్సిల్సే కదా గొంతు ఇన్ఫెక్షన్ కదా అని అశ్రద్ధ చేయకండి దాన్ని తగ్గట్టుగా మందులు తీసుకోండి మీ హృదయాన్ని మీ మూత్రపిండాల్ని గొంతు జబ్బుల వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోండి